తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. హుజూరాబాద్ యోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 74 మంది లబ్ధిదారులకు 74,08,584 రూపాయల విలువైన కయ్యాన లక్ష్మి అలాగే షాది ముబారక్ చెక్లను అందజేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఇంటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రగల్భాలు పలికే కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. ధర్మారెడ్డి గారు చెప్పినట్టు నీళ్లు వచ్చినాయి. ఇంతకుముందు మీటింగ్ లో కూడా చెప్పిన ఇదారు నీళ్లు రావాలంటే మీకు కట్ట దింపాలి. ఏంటిది కాలువ దింపితేనే నీళ్లు వచ్చేది. ఇప్పుడు తూమ్ దింపితేనే వరంగల్ పోయే కాలువ దింపితే మీకు నీళ్లు వచ్చేది. ఆ తెంపకుంటేనే కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇచ్చాడు. మనిషికి కావాల్సిన నీళ్ళు, రైతు కరెంట్, రైతుకు పెట్టుబడి. ఇంత ఎంతముందు మనం ఏం కొట్టాడేది? కరెంటు కోసం కొట్టాడేది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్లా, సబ్స్టేషన్ పోతే ఎట్లా, స్టార్టర్ కాలిపోతే ఎట్లా, కరెంట్ రాకపోతే పొలం ఎండిపోతే ఎట్లా అని బాధపడేది. కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి. 24 గంటలు వద్దనేటట్టు కాదు. నీళ్ళ కోసం తెచ్చేది, బోర్లు వేసేది, బావులు వేసేది, కొట్టుకొని కొట్టుకుని బోరు పడితే అదృష్టవంతులం. ఇప్పుడు బోర్లు మీదే పడతానే సారిచ్చే నీళ్లు, చెల్లు నిండుతానే, పురుషులుగా నీళ్లు వస్తానే. వాస్తవా కాదా? వాస్తవా అని చెప్పేది. కేసీఆర్ చేయబట్టి నీళ్లు వచ్చినాయి, కరెంటు వచ్చినాయి, పెట్టుబడి వచ్చినాయి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇంకా మనకు కావాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒక కుటుంబ అవసరానికి ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఏ రాష్ట్రం ఇస్తలేదు. నేను చెప్పాను ఇదావరకు కూడా మీకు మీటింగ్ లో, బిడ్డ పెళ్లి చేయాలంటే ఎందుకంటే శాస్త్రం ఉండేది. మేనమా వచ్చి అరుచుకుంటాడు, అన్ని చూస్తాడు. మేనమా వచ్చి ఇప్పుడు ఏం చూస్తాడు? ఏం చూస్తాడు? వస్తాడు, అక్క నేను సీసం ఉన్నదా అని అడుగుతాడు. మొదలు తిన్నాక తినే ముందు అడుగుతాడు, ఉల్టా అడుగుతాడు. అంటే ఈరోజు మేన మామగా నేన మామగా 100,000 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒక్కసారి గుండె బిగించి